గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వెళ్ళబోయే ట్రిప్ మాత్రం ముంబై అనమాట. ముంబై వెళ్తున్నాను. సో నాకు ఇప్పుడు ట్రైన్ ఉంది 11 o'clock కి. ఇప్పుడు టైం వచ్చి కూడా 9 అవుతుంది టైము. యాక్చువల్లీ ఆ ట్రైన్ కూడా హాఫ్ అన్ అవర్ ముందే వస్తుంది. రిస్క్ ఎందుకని మేము ముందే బయలుదేరుతున్నాము అట్లా. సో మా ఫ్రెండ్ మెట్రో స్టేషన్ దగ్గర ఆగిడు. సో అక్కడ వెళ్ళి వాడు నేను కలిసి, మేము మొత్తం ముగ్గురం కాబట్టి మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఒక ఆయన కరీం భాయ్ అని ఉంటాడు, మా మొత్తం మేము అంతా జాబ్ కొలీగ్స్ అనమాట. మేము వెళ్తున్నాము. సో ఆయన హవీస్పేట్ నుంచి డైరెక్ట్ ఆయన MMTS పట్టుకుని సికింద్రాబాద్ వచ్చేస్తాడు. నేను మా ఫ్రెండ్ ఇంకా అల్తాఫ్ ఉంటాడు. మెట్రో ఎక్కేసి అక్కడ నుంచి మేము సికింద్రాబాద్ స్టేషన్ అనేది వెళ్ళిపోతాము. ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతుంది, 17 hour జర్నీ కాబట్టి. భువనేశ్వర్ టు ముంబై కోనార్క్ ఎక్స్ప్రెస్ కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్ లో ఉన్నా. సో ఈ బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయినాము. కరీం భాయ్ వెంకల్ అల్తాఫ్ కరీం భాయ్, మేము అనేది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొక 2-3 minutes ట్రైన్ అనేది అరైవల్ అయిపోతుంది కాబట్టి ఇంకా మాకు 20 minutes తర్వాత మాకు ఆ డిపార్చర్ కూడా ఉంటుంది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సికింద్రాబాద్లో కంపార్ట్మెంట్ వచ్చి S4, దాని S4 కోసం మేము వెళ్తున్నాము. Everything is sorted. Bari bal wala to de ye khana bole khana garam bolo ye khana garam garam hai. సో ఇవి రెండు మా సీట్లు, ఇది అప్పర్ బర్త్, ఇది కూడా మాకు రెండు అప్పర్ బర్త్ వచ్చినాయి. సో మాకు రెండు అప్పర్ బర్త్ వచ్చినాయి. ఇది ఈ సీట్ కూడా, ఇది కూడా కరీం భాయ్ పరిశీలనలో పతంగి తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్ టైంకి మాత్రం డిపార్చర్ అవుతుంది ట్రైన్. రైల్వే స్టేషన్ ఇది మా ఊరు కాబట్టి నేను దిగి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది నేను ఉన్న ఊరు, మా డాడీ వాళ్ళ ఊరు కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతున్నాను. సో దీని ఇక్కడ వచ్చి 1 minute హాల్ట్. ఇది మన 3rd స్టేషన్ అన్నమాట, అందుకనే ఇది జస్ట్ 1 minute హాల్ట్ మాత్రమే. ఇంకా మనకి గ్రీన్ సిగ్నల్ కూడా అందేసింది. ఇంకా ఎక్కువసేపు ఆగదు ట్రైన్. అంటే మనకి మీకు దారిలో మన మా విలేజ్ కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి 5 kilometers రోడ్ ట్రాక్ మీద వెళ్తే వచ్చేస్తుంది. 5 kilometers మాత్రమే చూపిస్తుంది మీకు. సో జస్ట్ 1 minute హాల్ట్లో డిపార్చర్ కూడా స్టార్ట్ అయిపోయింది.
అండ్ ఇది నేను చిన్నప్పటి నుంచి అనుకుంటుండే మా ఊరు స్టేషన్ దాటి వెళ్ళాలి అని. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను దట్టు ముంబై డైరెక్ట్ ముంబై కొనార్క్ ఎక్స్ప్రెస్ వెళ్తున్నాను. ఇవ్వండి చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నాను కానీ ఇప్పుడు వెళ్తున్నాను. సో నేను ఎప్పుడైనా ఊరికి వచ్చినా నేను మాత్రం ఇక్కడనే స్టేషన్లో కూర్చొని ట్రైన్లని ఇంజన్స్ని ట్రైన్స్ని ప్రతి ఒక్కటి చూసేవాడిని. ఎందుకంటే నాకు నా ఏం అనేది లోకపైలెట్ అవ్వాలని ఇండియన్ రైల్వేస్గా. అందుకని చాలా మంచి ట్రైన్ మంచి ట్రైన్ లవర్ని చాలా ట్రైన్ లవర్ని అందుకని ఇప్పుడు ఈ సైడ్ ఎప్పుడు ఆ స్టేషన్ సైడ్ కూర్చొని ట్రైన్ చూసేవాడిని. గైస్ ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మా డాడీ వాళ్ళ విలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు బ్రిడ్జ్ అవతల కనిపిస్తుందా అదంతా మా డాడీ వాళ్ళ విలేజే. నేను 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమో ఈ రివర్ నిండడం చూసిన దాని తర్వాత ఇంత ఇది నార్మల్గా మరీ అంత హెవీ కాకుండా నార్మల్గా వాటర్ వచ్చి వెళ్తూ ఉంటాయి. ఇంకోటి నేను ఈ బ్రిడ్జ్ మీద నేను చాలా ఫొటోస్ దిగినాను నా ఇన్స్టాగ్రామ్లో చూడండి ఉంటుంది. అండ్ మన ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మా ఊరే అన్నమాట. ఇదంతా ఊరు కిందకి వస్తుంది. యాక్చువల్గా ఊరోళ్ళు చాలామంది ట్రాక్ కింద అప్పట్లో చాలామంది చనిపోతుండే, ఇప్పుడు తగ్గిపోయింది. ఆల్రెడీ విట్టు సో గైస్ మనమున్నాము వాడి జంక్షన్లో ఉన్నాము. సో ఇక్కడ మాత్రం డబ్బు తీసేసి మనకి డిజీ లోకో అనేది చేస్తారు, లోకో వేరేది చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం అనేది డిజీ లోకోతోనే ప్రయాణం స్టార్ట్ అవుతుంది మనది. ఇక్కడ మేము ఇంకోటి వాడి జంక్షన్లో మేము బ్రెడ్ ఆమ్లెట్ కూడా ట్రై చేయబోతున్నాము, ఆల్రెడీ తీసేసుకున్నాము. చూద్దాం దాని టేస్ట్ ఎలా ఉందో. సో బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా ఉంది కరీం భాయ్? యావరేజ్. సో మనం కూడా టేస్ట్ చేసి చూద్దాము. వినే ఎట్లా ఉంది బ్రెడ్ ఆమ్లెట్? కరీం భాయ్ క్యాలరీ పొట్టు పొట్టు జంక్షన్ 8:40. సో మనం వచ్చినాము కుర్దవాడి జంక్షన్. ఇది ఇప్పుడు టైం వచ్చి కూడా 7:40 అవుతుంది. మనకి ఇంకా దౌర్ జంక్షన్ అనేది 9:45 ఉంది. అదే మొత్తం మహారాష్ట్ర మొత్తం హల్చల్ చేస్తారు. దుర్గమాత అది నవరాత్రులు హల్చల్ చేస్తారు. మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుందో తెలియదు కానీ యాక్చువల్లీ మహారాష్ట్రలో ఇంకా హైలైట్ చేస్తారు దుర్గామాత. బాత్కర్ బాత్కర్ రే ట్రైన్ వస్తుంది. సో ట్రైన్ మాత్రం డిపార్చర్ అయిపోయింది. జస్ట్ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే కుర్దవాడి. మేము లిటరల్లీ చాలా ఎంకలుకున్నాం. మొత్తం మాది S4 అన్నా నేను చాలా ఎంకలుకున్నాను చూస్తున్నాను. ఇక్కడికే స్టేషన్ పనికర్ మీరు పోలీస్ వాళ్ళు అక్కడే మారింది. సో పని చేస్తున్నాం ఎందుకంటే పోలీసు వాళ్ళు కొట్టారు కొడతారేమో అని పొట్టు కొడతారు. యాక్చువల్లీ ఇంతకుముందు ఇదంతా బంద్ ఉండే అందుకనే మళ్ళా లేకపోతే పొట్టు పొట్టు కొడతారు.
సో గైస్ మనమున్నాము ఇంకా డౌన్ జంక్షన్ కి ఇంకా 25 కిలోమీటర్స్. సో నేను అప్పర్ మొత్తం అప్పర్ బర్త్ కాబట్టి మొత్తం పైన పడుకున్నాను. సో ఒక కొత్త ఫ్రెండ్ కలిసిండు. సే హై టు మై సబ్స్క్రైబర్. Say about I'm you. Fine. Say about you. Huh? Say about you. What? Say about you. I am. This is uploading in YouTube. Yeah. Nine. So guys, manamunnam down junction. Ikkada matram 10 minutes halt untadi. ఇప్పుడు టైం వచ్చి కూడా మనకి 9:35. దీని టైం వచ్చి కూడా ఒక 10 మినిట్స్ ముందే ఉంది ట్రైన్. అసలు డిలేనే లేదు. అసలు డిలే లేకుండా మాత్రం జర్నీ అయితే అవుతుంది. అసలు డిలేనే లేదు ట్రైన్లో. మా ఫ్రెండ్ గారు ఫ్రూట్స్ ఏమన్నా ఛాయ్ తాగదామని, రిఫ్రెష్మెంట్ లాగా ఛాయ్ తాగదామని దిగినాము. జామున్ ₹20 एक ले ले, पहले दो चाय भाई. चाय नहीं है ना? चाय नहीं है. चाय किधर मिलता भाई? चाय आगे मिलेगा. 20-35. तू दे दे पैसे. हेलो काका, काट के दियो ना. सो 20 मिनट्स हॉल्ट एंड डाउन. मैं मेगा मुंदल के लिए चाय रागी मतलब मैं रहने के समूह. సో గైస్ మనం ఉన్నాము పూణే జంక్షన్ లో. ఈ పూణే జంక్షన్ కి కూడా మనం 30 మినిట్స్ ముందే వచ్చేసినాము. రిఫ్రెష్మెంట్ కి చాయ్ తాగుతున్నాము ముగ్గురము. మాకు మార్నింగ్ టైంలో మాత్రం మాకు చాలా డిలే చూపించింది. కానీ ఇప్పుడు నేను చూస్తే కూడా మాకు ఒక 30-40 మినిట్స్ ముందే ఉంటుంది ట్రైన్ ఏ స్టేషన్ లో అయినా. ఇప్పుడు మాకు దీని తర్వాత లోనవాలా. యాక్చువల్లీ లోనావాలా డే టైంలో ట్రావెల్ చేస్తే మొత్తం ఆ లొకేషన్ సీనరీ చూడడానికి డే టైంలో ట్రావెల్ చేస్తే మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఈ ట్రైన్ టైమింగ్ వల్ల సెట్ అవ్వాలి. అందుకే నేను రిటర్న్ టికెట్ డే టైంలో లోనావాలా చూడాలని బుక్ చేసినాను. సో గైస్ మనమున్నాము లోనావాలా. వెనకాల బ్యాంకర్స్ అనేది లోగో యాడ్ చేస్తున్నారు కాబట్టి లోనావాలాలో చాలా సేఫ్ హాల్ట్ తీసుకుంటుంది. సో టైం వచ్చి కూడా 1:12 అవుతుంది. మేము యాక్చువల్లీ ఇక్కడ లోనావాలాలో స్పెషల్ స్వీట్స్ అనేది తీసుకున్నాము. చెక్కి అంట తీసుకున్నాము. ఇంట్లో వాళ్ళకి తీసుకున్నాను. సో ఇది అనేది ఇంటికి వెళ్ళి టేస్ట్ చేస్తాను. ఇక్కడ ఏం ఓపెన్ చేయను, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేద్దాము. లోనావాలా స్పెషల్ చిక్కీతో లేలి వేద్దాం. फेवरेट इम्पोर्टेंट मोस्ट वेरी टेस्टी दिस. अभी टेस्ट करें हम लोग भाई बता. तो जबरदस्त है, सुपर है. और बात लोग जो है ना चिक्की लेने के लिए बहुत दूसरे स्टेट से आते हैं. अपने हिसाब मैं चार लिया. अमिताभ भाई चार लिए. हमारे विनय मास्टर चार मेरा. సో యాక్చువల్లీ లోనావాలా దాంట్లో ఈ చిక్కీలు తీసుకొని ఇంకే వేరే స్టేట్ నుంచి వస్తారంట తీసుకొని ఇంకే. అప్పుడే నేను నిన్నాను. సో మేమైతే తీసుకున్నాం ఇంట్లో వాళ్ళకి. కరీం భాయ్ కూడా తీసుకుండు, అల్టా కూడా తీసేసుకోండు. కూర్చున్నాము. ఫుల్ చల్లగా ఉంది. ఇప్పుడు ఘాట్ సెక్షన్ ఎక్కిన తర్వాత ఇంకెంత చల్లగా ఉంటుందో చూసాము, ఎక్స్పీరియన్స్ చేసాము. చీకట్లో లోనావాలా చూడాలి.
గైస్ మొత్తం జీరో విజిబిలిటీ గైస్ అసలు కనిపిస్తలేదు తెలుసా ఈ లైట్ ఈ లైట్స్ వల్ల అదేదో కెమెరాలో కనిపిస్తుంది అంతేగాని మొత్తం జీరో విజిబిలిటీ అసలు నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా వీడియో తీయడానికే కానీ అస్సలు వస్తలేదు చూడండి మొత్తం జీరో విజిబిలిటీ మన పక్కన ఉన్నది తేజస్ ఎక్స్ప్రెస్ ఇది మనం వచ్చిన భువనేశ్వర్ కొనార్క్ ఎక్స్ప్రెస్ సో ఇది ఎంటీ రేక్స్ అనేది తీసేస్తున్నారు ప్లాట్ఫామ్ నుంచి వచ్చినాము నేను ట్రైన్ దిగేసి మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయినాము సో మేము ఎక్సైట్ అవుతున్నాము ఇక్కడ నుంచి నడుస్తున్నాము ఇదెవరా ఉంది క్యాకర్ ఓవోలో గుడ్ మార్నింగ్ ముంబై షారుఖ్ ఖాన్ యాత సో హైదరాబాద్ టు ముంబై డే వన్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ సి యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ఐ బై సి యూ లవ్ యూ ఆల్ డే టూ అనేది పొద్దున స్టార్ట్ చేస్తాను